మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ తమ్మన్న గారి కృష్ణవేణి, వైస్ ఎంపీపీ అందే ఇందిర ఆధ్వర్యంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కంటి వెలుగు కార్యక్రమం గ్రామంలో 12 రోజుల పాటు కొనసాగుతుందని, గ్రామ ప్రజలు తమ కంటికి సంబంధించిన కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని, ప్రభుత్వం అందించే ఉచిత కంటి అద్దాలు పొందాలన్నారు. ఈ క్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఉజ్వలారాణి, డాక్టర్ సౌజన్య, ఆప్టోమెటిక్ సాగర్ ప్రశాంత్ రెడ్డి, ఇన్ఛార్జి కార్యదర్శులు నర్సింహులు, మాజీ సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు రాజేష్, సత్తయ్య, బాపురెడ్డి, భిక్షపతి రెడ్డి, ఏఎన్ఎంలు అరుణ, అంజలి, కళ్యాణి, ఆశా వర్కర్లు పద్మ, పావని, అంగన్వాడీ టీచర్లు రాజమణి, లలిత, గ్రామస్తులు పాల్గొన్నారు. కలవకుంట గ్రామ ప్రజలు కంటి వెలుగు ప్రోగ్రామ్ను అందరు సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రాము మన కలవకుంట గ్రామంలో 12 రోజులు నిర్వహించబడుతుంది. అందరూ సద్వినియోగం చేసుకోగలరని కలవకుంట గ్రామ సర్పంచ్గా పాలకరాజు తరఫున అందరినీ కోరుకుంటున్నాము.